ఇప్పుడు ఆ సంప్రదింపులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కాంగ్రెస్ పార్టీ వారికి బాధ్యత ఇచ్చిండ్రు. రాబోయే 2-3 రోజుల్లో మిత్రులు బట్టి విక్రమార్క గారు, నేను కమ్యూనిస్టులను, కోదండరాం గారిని ఇతర కలిసి వచ్చే ప్రజా సంఘాలతో చర్చించి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నరేంద్ర మోడీని, బీజేపీని ఓడించడానికి అన్ని శక్తులను కూడగట్టుకొని సర్వం ఒడ్డి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించి 4 నాడు ఫలితాలు సాధించి 9 నాడు ఢిల్లీ ఎర్రకోటపై 3 రంగుల జెండాను ఎగరేసి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మిత్రులారా, నేను ఇవాళ మానుకోట ప్రజల్ని నేను అడగదలుచుకున్నా. ఈ ప్రాంతంలో 10 సంవత్సరాల నుంచి కారు గుర్తులే అధికారంలో ఉన్నారు. సర్పంచులు వాళ్ళే, ఎంపీడీసీలు వాళ్ళే, జడ్పీడీసీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే ఉండ్రి. మరి 10 సంవత్సరాలల్లా ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులు వచ్చినాయా? బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని తెచ్చిండ్రా? కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వరంగల్ ప్రాంతానికి తీసుకొచ్చిండ్రా? ములుగులో ప్రకటించిన గిరిజన యూనివర్సిటీ ఆలస్యం కావడానికి కారణమేంది? ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగాక సీతారామ ప్రాజెక్టు అట్లనే ఎండబెట్టి కాళేశ్వరాన్ని కూలగొట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని పడావు పెట్టి ఈరోజు తెలంగాణను దివాలా తీపిచ్చారు. అందుకే మిత్రులారా, మొన్న జరిగిన డిసెంబర్లో ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ను బండకేసి కొట్టిండ్రు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది మీరే కదా. మరి ఇవాళ నేను అడుగుతున్నా, ఢిల్లీలో ఉండే మోడీ, గజ్వెల్ ఫామ్ హౌస్లో ఉండే కేడి, వీళ్ళిద్దరు తోడు దొంగలు, వీళ్ళిద్దరు కలిసి గూడు పుటాని చేసి తోడు దొంగలే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలరాసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. మరి తోడు దొంగలల్లా ఒక దొంగను బండకేసి కొట్టి 2వ దొంగను మీరు వదిలిపెడతారా అని నేను మిత్రులను అడగదలుచుకున్నా. ఇవాళ ఇక్కడున్న కేడీకి మద్దతు పలికింది మోడీ కదా. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోసుకుంటుంటే పట్టుకొని కటకటాలు లెక్క పెట్టించాల్సిన నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ఇవాళ కేసీఆర్ దోపిడీకి అనుమతి ఇచ్చాడు. అదేవిధంగా పార్లమెంటులో ఎప్పుడు అవకాశం వచ్చినా, ఏ బిల్లు వచ్చినా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, నోట్ల రద్దు, జిఎస్టీ బిల్లు, 3 తలాకు, 370 ఆర్టికల్, ఇలాంటి చట్టాలు ఏ వచ్చినా పార్లమెంటులో నరేంద్ర మోడీకి అండగా నిలబడి బీజేపీని గెలిపించింది బీఆర్ఎస్ ఎంపీలు కాదా, మీ స్థానికంగా ఉండే మాలోతు కవిత కాదా అని నేను అడుగుతున్నా. ఆ కవిత అయినా ఈ కవిత అయినా చంద్రశేఖరరావు తరపున నరేంద్ర మోడీకి ఓట్లేసిన వాళ్ళు, చెయ్యొత్తిన వాళ్ళే కదా ఇవాళ మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని నేను అడుగుతున్నా. తండ్రిని ఇంటికి పంపిర్రు, తండ్రి కథ అయిపోయింది, ఇక బిడ్డ వంతు వచ్చింది. బిడ్డను కూడా 6 తారీఖు నాడు ఇంటికి పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ప్రాంతంలో ఓట్లు అడిగే అర్హత బీఆర్ఎస్కు లేదు, బీజేపీకి లేదు. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి కిషన్ రెడ్డి గారిని, నరేంద్ర మోడీని నేను అడుగుతున్నా, మీరు 10 సంవత్సరాలల్లా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చిండ్రా? మా ఖమ్మం ప్రాంతంలో బయ్యారం ఇల్లందు ప్రాంతంలో బయ్యారం ఉక్కు కర్మాగారం కట్టి ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసీలను, లంబాడీలను 1,000,000 మంది ఉద్యోగాలు ఇవ్వాలని సోనియమ్మ మంజూరు చేస్తే 10 ఏళ్ళు మా బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని పాతరేసింది మీరు కాదా, పడావు పెట్టింది మీరు కాదా? మా బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇవ్వని బీజేపీ దద్దమ్మలు
మహబూబాబాద్లో ఓట్లు ఎట్లా అడుగుతారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా. ఇదే కాదు, ఈ ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టాలి, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వరంగల్కు వస్తుందని చెప్పి సోనియమ్మ మంజూరు చేసింది. కానీ నరేంద్ర మోడీ ఏం చేసిండు, ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదు, అసలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలే కట్టలేమని అబద్ధాలు చెప్పి కాజీపేటకు మంజూరు చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాతూర్కు తరలించుకొని పోయిండు. మరి బేజపలను ఒక లాతు దన్నాల్సిన అవసరం ఉందా లేదా? మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేట కాదని లాతూర్కు తరలించకపోయిన ఈ సన్నాసులకు ఇవాళ బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ, మా ఆదివాసీలు, మా కోయలు, మా గోండులు, మా లంబాడాలు, మా చెంచులు, మా ఆదివాసులు చదువుకోవాలని, వాళ్ళ బిడ్డలు పీజీలు పిహెచ్డీలు చేయాలని, ఐఏఎస్లు ఐపీఎస్లై రాజ్యాలు ఏలాలని గిరిజన యూనివర్సిటీ సోనియమ్మ ఇస్తే 10 సంవత్సరాలు యూనివర్సిటీని ప్రారంభించకుండా మా ఆదివాసీ లంబాడ సోదరుల పిల్లల్ని చదువుకోకుండా అన్యాయం చేసింది బీజేపీ కాదా? మేం పట్టుబడితే కొట్లాడితే మన్న పని మొదలుపెట్టారు, 10 ఏళ్ళ తర్వాత పని మొదలుపెట్టిన మీరు ఈ ప్రాంతంలో ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. ఇదే కాదు, ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, మూసీ నది అభివృద్ధి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవాళ తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. ఇదే కాదు మిత్రులారా, నేను పార్లమెంట్లో ప్రత్యక్ష సాక్షిని. మన బడ్జెట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బతికించిందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టిండు, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించిండు. అంతటితో ఆగలే, సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రజాస్వామ్యాన్ని పాతరేసి పార్లమెంటు దర్వాజాలు బంద్ చేసి తెలంగాణ బిల్లును ఆమోదించిండ్రు. ఆ తెలంగాణ బిల్లు చెల్లనే చెల్లదు, తెలంగాణ రాష్ట్రం వద్దే వద్దని నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా మాట్లాడింది నిజం కాదా? మరి నేను ఇవాళ అడుగుతున్న సిగ్గులేని కిషన్ రెడ్డిని, బీజేపీ నాయకులను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వద్దన్న మీరు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించిన మీరు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీని, కాంగ్రెస్ను తప్పుపట్టిన మీరు ఏ మొహం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడుగుతారని నేను అడుగుతున్నా. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, నరేంద్ర మోడీని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అవమానించి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న మీరు ఇవాళ వచ్చి తెలంగాణలో సీట్లు కావాలి, ఓట్లు కావాలని అడుగుతున్నారంటే మీకు ఎంత ధైర్యం అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, ఉత్తర భారతదేశంలో కుంభమేళాకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, గంగానది పరిశుద్ధికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నిన్నగాక మొన్న మన మేడారం జాతర జరిగింది, ఇప్పుడే మా అక్కని సీతక్కని అడిగిన, అక్క మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందంటే 3 కోట్లు ఇచ్చిండ్రు, మనం అవి ఆడుకోలేదు, 150 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఖర్చు పెట్టి మేము అభివృద్ధి చేసామని అక్క చెప్పింది. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి, కుంభమేళా కోసం 1,000 కోట్లు ఖర్చు పెట్టుకునే మీరు మా ఆదివాసీ బిడ్డలు దేశం నలుమూలల నుంచి 1.5 కోటి మంది వచ్చే మా మేడారం జాతరకు 3 కోట్లు ఇస్తారా? 3 కోట్లు ఇచ్చే మీకు మేము ఓట్లేసి సీట్లు ఇవ్వాలనా? ఇదేనా మీ నీతి, మీ జాతర? నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. మేడారం జాతరను కుంభ